పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. చేసింది చెప్పుకోలేక బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. వీధి రౌడీలు కూడా అలా మాట్లాడారని సీఎం జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బూతులు తిట్టడంలో ఈ మధ్య కాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్లిపోయారో మనమంతా చూసాం. బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి, వీధి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడతారో మాట్లాడారో నాకు తెలియదు. నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. వ్యవస్థను చూసినప్పుడు ఇంటింట అవ్వ తాతల గురించి, అక్క చెల్లెమ్మల గురించి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మొన్ననే దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తూ ఉన్నాడో కూడా మనమంతా చూస్తూ ఉన్నాం. మనము ఎవరికి కూడా అన్యాయం చేయకుండా, ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా, మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెబుతూ ఉంటే కాదు, మూడు పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతాయి, మీరు చేసుకోండి అని ఏకంగా టీవీలలో నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఈ మాదిరిగా మాట్లాడడం మొదలు పెడితే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇక రేపు పొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏమిటి, మన కూతుళ్ళ పరిస్థితి ఏమిటి, మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా నాలుగేళ్ళు ఐదేళ్ళు కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే, ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు చేసుకోవడం మొదలు పెడితే, మీరు చేసుకోండి అని చెబుతూ పోతే ఇక వ్యవస్థ ఏం బతుకుతుంది? ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి వారా మనకు నాయకులు అని ఒక్కసారి